నమస్కారం. ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి కీర్తనని గానం చేసుకుందాం. ఈరోజు హిమగిరి తనయే అనేటటువంటి కీర్తన, శుద్ధ ధన్యాసి రాగం, ఆది తాళం, కంపోజర్ ముత్తయ్య భాగవతార్ గారు. శృతి 5.5 జీ షార్ప్ లో ఉంది. హిమగిరి తనయే హే दण्डधरे अम्ब पासाङ्कुशेक्षु दण्डधरे अम्ब परात्परे निजभक्ता परे पासाङ्कुशेक्षु दण्डधरे अम्ब परात्परे निज भक्ता परे आशाम्बर दरे केशविलासे आशाम्बर दरे केशविलासे आनंद रूपे अमित प्रतापे ఎన్ని స్తోత్రాలలోనో ఎన్ని చేస్తేనో మనము ఇంత వర్ణన ఇవ్వగలం. అలాంటిది మనం ఒక్క పాటలోనే ఇంత వర్ణనని మనం ఇవ్వగలం. ఇప్పుడు పర్వతాలకి పిల్లల్లా పుడతారు, పర్వతాలకి కూతురు ఎలా ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. కానీ అవి దేవతా పర్వతాలు, దేవతా నదులు. దేవతా పర్వతాలకి ఏ రూపంలో అంటే ఆ రూపంలో మారగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఇప్పుడు హిమగిరి తనయ అంటే పార్వతీ అమ్మవారు. హేమలతే ఆమెని బంగారు తీగగా వర్ణిస్తున్నారు. ఈశ్వరి శివుని యొక్క భార్య ఈశ్వరి, శ్రీలలితే లలిత అమ్మవారి కన్నా అన్నిటికన్నా అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లు శ్రీలలితే లలిత అమ్మవారు స్వరూపం. మామవ మమ్మల్ని అనుగ్రహించు అని పల్లవికి మీనింగ్ అనుపల్లవి. రమా వాణి సంసేవిత సకలే. రమా అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి. అలా అందరు దేవతలు నిన్ను ఎల్లప్పుడూ కొలుస్తారమ్మా. రమావాణి సంసేవిత సకలే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క మరొక అవతారం.